కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది. ప్రసూతి వార్డులో పసిపాప అపహరణకు గురైంది. హుకుంపేట గ్రామానికి చెందిన గంటా లక్ష్మీరమణ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇంజక్షన్ ఇప్పించాలంటూ చిన్నారిని ఓ మహిళ తీసుకెళ్లింది. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి జరిగిన విషయం తెలియజేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీ పనిచేయకపోవడంతో చిన్నారిని ఎవరు తీసుకెళ్లారనే విషయంలో తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఇక ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పాప ఎలా మిస్ అయిపోయింది హాస్పిటల్ నుంచి? థ్యాంక్ యూ పద్మ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అయితే మాత్రం కిడ్నీ కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. తొండంగి మండలానికి చెందిన హుక్కుంపేట గ్రామంలో లక్ష్మీ రమణ దంపతులకు అయితే మాత్రం ఈ బిడ్డ ఈ రోజు జన్మించింది. ఈ రోజు ఉదయం 11:45 కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేసి ఈ ఆడబిడ్డను అయితే మాత్రం బయట తీసి సిబ్బంది అంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అయితే మాత్రం సెకండ్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ వార్డుకి షిఫ్ట్ చేయడంతో అంటే 6:15 ఒక లేడీ డాక్టర్ ముసుగు వేసుకుని అంటే మాస్క్ కట్టుకుని అయితే మాత్రం వాళ్ళ దగ్గరకు వచ్చి బిడ్డకి టీకా వేయించాలంటూ ఒకసారి బిడ్డను తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు ఏంటంటే సిబ్బంది తీసుకెళ్తారని చెప్పి అనుకోవడంతో అయితే మాత్రం ఆ బిడ్డని త్వరతగతిని అయితే మాత్రం గుర్తు తెలియని మహిళ అపహరించుకుని పోయిందని చెప్పచ్చు పద్మ. ఏదేమైనప్పటికీ కూడా బిడ్డ అపహరణకు గురైన తర్వాత అయితే మాత్రం ఆ తల్లి లక్ష్మి అయితే మాత్రం అక్కడ ఉన్న సిబ్బందికి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటిన పోలీసులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ విచారణ అయితే మాత్రం ప్రారంభించారు. అయినప్పటికీ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మాత్రం సీసీ ఫుటేజ్ పనిచేయకపోవడంతో అయితే మాత్రం తీవ్ర ఇబ్బంది కలిగింది. దానిపై ఆసుపత్రుల సిబ్బందికి అదేవిధంగా పోలీసులకు కూడా వాగ్వాదం జరిగిన పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కొనసాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు పద్మ. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం కూడా రేగిందని చెప్పుకోవచ్చు. నవమాసాలు మోసిన బిడ్డను కనీసం 2 గంటలు కూడా తన దగ్గర చూడకుండా పూర్తిగా చూడలేని పక్షంలో అపహరణ గురవడంతో ఆ తల్లి పూర్తిగా స్వాగ సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ బిడ్డని రక్షించేందుకైతే మాత్రం బిడ్డని కాపాడేందుకు అంటే ఎక్కడ దానిపై విచారణ జరిపేందుకైతే మాత్రం డిఎస్పీ స్థాయి అధికారి అయితే మాత్రం విచారణ చేస్తున్నారు పద్మ. సతీష్, సీసీ కెమెరాస్ ఎన్ని రోజుల నుంచి పనిచేయడం లేదు, దీనిపై ఆసుపత్రి సిబ్బంది ఏమంటున్నారు? పూర్తిగా అంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్ కాదు, అదేవిధంగా రక్షణకు సంబంధించి పూర్తి స్థాయిలో లోపాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు పద్మ. ఇక్కడ సిబ్బంది కానీ అదేవిధంగా అధికారులు కానీ ఇక్కడ అంటే ఈ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఉభయ గోదావరి జిల్లాలోకి అతిపెద్ద ఆసుపత్రి. సుమారుగా ప్రతిరోజు కూడా 2,000 నుంచి 3,000 మంది వరకు పేషెంట్లు వచ్చి ఇక్కడ ఆరోగ్యాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అయితే మాత్రం ఇంతమంది పేషెంట్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ భద్రత పూర్తిగా లోపించిందని చెప్పుకోవచ్చు. ఒక విషయం చూసుకుంటే కనుక సామాన్య మానవులు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటారు. ఈ క్రమంలో ఇక్కడ సిబ్బంది కానీ అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. సీసీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో కనిపించకుండా అంటే సర్వర్ డౌన్ అయిపోయిన నెపంతో అయితే మాత్రం చెప్పడం జరిగింది. దీనిపై పోలీసులకి సిబ్బందికి పూర్తి వాగ్వాదం జరగడంతో అయితే మాత్రం సీసీ ఫుటేజ్ తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు పద్మ. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఈ పాప అపహరణకు గురవడానికి పూర్తిగా కారణం అయితే మాత్రం హాస్పిటల్ సిబ్బంది. థ్యాంక్ యూ సతీష్.